ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు, చేయూత పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్చడానికి సిద్ధమైతే అవుతుంది. దీనికి సంబంధించి ఈ నెల పెన్షన్లపైన ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే అందించారనమాట. ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం అయితే జరుగుతుందండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట సింబల్ వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు లబ్ధాలు దాదాపు అన్ని రకాల కేటగిరీలో చూసుకున్నట్లయితే మొత్తం 21 రకాల కేటగిరీ వారికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఇందులో దాదాపు మరి 50 లక్షల వరకు అయితే ఉన్నారు. మొత్తానికి 33 జిల్లాల్లో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే అందించారట. ఈ నెల దాదాపు 20 తారీఖు అయితే వచ్చింది. గత నెల చూసుకున్నట్లయితే ఒక్కో నెల ఒక తీరుగా, ఒక నెల 21 తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక నెల 26 తారీఖు నుంచే ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ ప్రారంభిస్తున్నారనమాట. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు రేపు 26 అనగా మరి జెండా పండుగ ఉంటుంది కాబట్టి రేపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడానికి దాదాపు 70% అవకాశాలు అయితే ఉంది. సో 20 తారీఖు అయితే వచ్చింది. రేపటి నుంచి అయితే ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల పూర్తయితే అయినాయి, కొన్ని చోట్ల డిలే అయితే అవుతున్నాయి అనమాట. సో మొత్తానికి ఈరోజు తెలంగాణలో మరి ఈ నెల ఏ రకంగా పెన్షన్ అందిస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే, పాత పెన్షన్లు అనగా ఆ వృద్ధులు కావచ్చు మిగతా కేటగిరీలో ఉన్న వారందరికీ 2016 రూపాయలు, ఇక వికలాంగులకు 4016 రూపాయలు అయితే అందించనుందట. చేయూత పెన్షన్లు ఇప్పటికే డేటా ఎంట్రీ అయితే పూర్తి స్థాయిలో మరి అమలు కావడం అయితే ఎంట్రీ అయితే చేశారట. దీనికి సంబంధించి మనకు జనవరి 26 అంటే రేపు ఈ నెల చివరాఖరిలో 2 పథకాలు, ఒకటి మహాలక్ష్మి పథకం లేదంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి 500, ఇందులో 2 పథకాలు లేదంటే గృహజ్యోతి కరెంట్ సంబంధించి పథకాలు రెండింటిని పూర్తిగా అమలు అయితే చేయనున్నారు. ఎందుకంటే లోక్సభలో మరి పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉండనున్నాయి కాబట్టి వీటిని అయితే దృష్టిలో పెట్టుకున్నారు. సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఏ క్షణంలో ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి మీరు నియర్ లొకేషన్లో మరి ఆసరా పెన్షన్లు ఎందుకు లేట్ అవుతున్నాయో ఒకసారి తెలుసుకొని ఉన్నట్లయితే మరి ఎప్పుడు వస్తుందా వచ్చిందా రాలేదు కూడా తెలుసుకోండి. ఒకవేళ వస్తే ఖచ్చితంగా కొన్ని చోట్ల ముందుగానే ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.